ఎక్కడికమ్మా వెళ్తున్నావు? గుడికి. ఏ గుడికి? శివుని గుడికి. శివుని గుడికా? మొన్నేదో వినాయకుడి గుడి కన్నావు. అసలు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. ఒక్కడా? ఒకడేమో సింహం మీద, ఇంకొకడేమో పులి మీద, మరొకడేమో పిల్లి మీద, ఇంకొకడేమో ఎలక మీద, ఇలాగ ఒక్కొక్క జంతువు మీద ఒక్కొక్క దేవుడు ఊరేగుతుంటే ఒక్కడంటావేంటమ్మా? మీ రూమ్లో తాతగారు ఒక ఫోటోలో నిల్చుని, మరొక ఫోటోలో కూర్చుని, ఇంకొక ఫోటోలో పడుకుని ఉన్నారే, అప్పుడు మీకెంతమంది నాన్నలు? డాడీ, సామాన్య మానవుడే ఇన్ని రూపాల్లో ఉండగలిగినప్పుడు సృష్టికి మూలకర్త అయిన ఆ పరమాత్ముడు ఎన్ని రూపాల్లో ఉంటేనే? శభాష్ రాణి, నువ్వు గుడికి వెళ్ళమ్మా. చూసారా, రాణి కూడా మిమ్మల్ని ఏమడిగిందో? ఎంతైనా అది నా కూతురోయ్. అమ్మా, ఓ భగవద్గీత చదువుతున్నావా? రామ్మ భోంచేద్దాం. రాత్రి అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, నాకు ఆకలి వేస్తుంది, రామ్మ భోంచేద్దాం. ఓ, ఈరోజు శుక్రవారం కదూ, నువ్వు మౌనవ్రతం కదూ, మర్చిపోయాను. సరే, నేను వెళ్ళి భోంచేస్తాను, నువ్వు తర్వాత వచ్చి భోంచేయ్. అబ్బా కొండ, మల్లెపూలెట్టుకున్నావా? ఎంత కారం అయింది ఈవేళ. జామ్ జామ్ నా మొలక నా చినకా. అబ్బా మల్లెపూలెట్టుకుంది, మచ్చక్కుపోతుంది. శిల్ప స్మితలాగా సౌండ్స్ నువ్వును. ఇదేటిది, నా కొండ గొంతుకు అక్కడ వినపడుతుంది, నేను కౌగిలించుకున్నది బాగానే ఉంది, ఈవిడెవరబ్బా? అమ్మా, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? నా స్థానం దగ్గర నువ్వు రావాలనుకుంటున్నావా? ఆపవే, నా మౌనత వదిలేసి మాట్లాడుతున్నాను. నీ మొగుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆగండి, దీనంతకీ కారణం నేను. ఏమిటి అల్లుడు గారు? ఏం లేదు, సాయంకాలం 6 తర్వాత నాకు సరిగ్గా కనపడదు. అవును, నీకు అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించుకోండా. నీ కొండ ఇక్కడుంది మావా. అబ్బా నువ్వు మలుపులు పెట్టుకున్నావా? జామ్ జామ్ రాము రాము. ఏమ్మా పని చేస్తున్నావా, నిద్రపోతున్నావా? ఏదో పని చేస్తాను కదమ్మా, ఏమిటో చెప్పండి. సరేగాని రాణి ఎక్కడికి వెళ్ళింది? రాణమ్మ ఎక్కడికి వెళ్ళదమ్మా, ఊళ్ళో అమ్మోరులాగా ఆ గదిలో కూర్చొని ఉంటుందమ్మా. గదిలో కూర్చొని ఏం చేస్తుంది రాణి? రాణి రాణి రాణి, ఏమిటి పావు పుట్ట? నేనే కట్టాను. బాగుందా అమ్మా? నువ్వు కట్టావా? అవునమ్మా, నేను ఇందులోకి వెళితే ఎండ తగలదు, చలివేయదు, ఏ ఆపద రాదు కదమ్మా. ఇలాంటివి ఇంట్లో కట్టకూడదమ్మా, బయట నీ ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటున్నారు, నువ్వు కూడా వెళ్ళి ఆడుకోపు. సరేనమ్మా. తీసేయమంటారమ్మా? వద్దు, చిన్నపిల్ల తెలుసో తెలియకో కట్టింది, తీసేయడం ఎందుకు? అలాగే ఉంచి. అలాగే. ఏమిటి డ్రెస్సు? అది సరే, ఇప్పుడు దాగుడు మొదలాటికి దొంగవరే. నువ్వు ఉండవే రాణి. కాదు, నువ్వు ఉండవే లత. సరే రండి. నల్లబొండంగడు నా మీద పడి గీరేశాడమ్మా. నల్లబొండంగడ ఎందుకు ఇలా గీరాడు? చాలా రోజులుగా నా మీద పగబట్టి చుట్టూ తిరుగుతున్నాడు, ఈవేళ నా మీద పడి గీరేశాడమ్మా. ఇప్పుడు ఆ పిచ్చోడిని పోలీసులకు పట్టిస్తారా? నీ వల్ల కాదమ్మా, వాడెప్పుడో ఎగిరిపోయాడు. ఎగిరిపోయాడా? అదేనమ్మా, పారిపోయాడు. అమ్మా ఏమిటి, ముఖం కాళ్ళు చేతులు అన్ని ఎవరో గీరేశారు,
వాడెవడో చెప్పు. వాడి ఎముకలు విరిచేసి ఈ రోజు పూసి పెట్టేస్తాను. నువ్వు ఊరుకోయ్యా, రాణి లోపల తీసుకెళ్ళు, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. హలో డాక్టర్ రాజశేఖర్ గారండి. నేనే మాట్లాడుతున్నా. నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. రాణి ఒళ్ళంతా ఎవరో పిచ్చోడు గీరేశాడు, మీరు వెంటనే బయలుదేరి రావాలి. ఆంటీ. ఏమిటమ్మా? మేమంతా తోటలో ఆడుకుంటుండగా మీ రాణిని గద్ద పొడిచింది ఆంటీ. రాణిని గద్ద గీరిందా? అవును నిజంగా. రాణి పంట పిచ్చోడు గీరాడని అబద్ధం ఎందుకు చెప్పింది? అమ్మా, మీరు భయపడతారని అబద్ధం చెప్పుంటుందమ్మా. ఎవరండి మీరు? నమస్కారం అండి. నమస్కారం. నేను రాణి క్లాస్ మాస్టర్ని. రాణికి ఎలా ఉందండి? రాణికి ఇప్పుడు బానే ఉంది. రెండు రోజుల్లో స్కూల్కి పంపిస్తాను. ఇంతకు రాణి ఎక్కడ? ఇప్పుడే పడుకుంది, లేపుకొస్తాను. అబ్బే, ఇప్పుడే పడుకుంటే లేపకండి. ఒంట్లో బాగాలేదంటే చూసుకోదాని వచ్చాను. వస్తానండి. ఏమండి, కాఫీ అయినా తీసుకుని వెళ్ళండి, లేకపోతే మీ శిష్యురాలు నన్ను తిడుతుంది. కూర్చోండి. మీరెవరు? నేను రాణి క్లాస్ మాస్టర్ని. రాణిని చూడటానికి వచ్చాను. మీరు? విజయ్, రాణి ఫాదర్ని. అలాగా, నమస్కారం. నమస్తే. రాణిని చూశారుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి. రాజా, కమా. వాడిక్కడికి రావడానికి కారణం రాణి మీద అభిమానమా, నా మీద అనుమానమా? రాజా. రే రాజా, రాణి తండ్రికి అకారణంగా మనమే ఎందుకు కోపం వచ్చిందట? అసలు అతను గొంతు వింటుంటే ఎక్కడో విన్నట్టుగా లేదు. నీకేమైనా గుర్తుందా? రాజా, రాజా. రాజా చూడు, ఈ విజయే ఆ విజయానంద స్వామి కదా. నా అనుమానం నిజమైంది, వీడంత చూడాల్సిందే. పిలిచారా బాస్? చాలా కాలానికి నీ చేతికి పందెగిలిందిరా, ఈవేళ నీ చెయ్యి ఒకటి పీకనొక్కాలి. ఓకే ఓకే బాస్. Thank you.
చెప్పండి, రౌడీలతో నన్ను కొట్టించాలనుకున్నాడేమో, ఆ పప్పులే ఉడకమని చెప్పండి. ఓకే, వస్తా.